మీరు ఒక సీటు ఆశించారని చెప్తున్నారు ఆ సీటు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో అందుకనే కావాలని లోకేష్ గారు పాదయాత్రకి పదే పదే వెళ్తున్నారు అంటున్నారు ఎవరు ఎంత నిజం ఉంది ఎవరు ఎవరు బట్ కొన్ని కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఎక్కువ కాదు కాదు మనం మనం మీరు నేను ఇద్దరే ఉన్నాం కెమెరాస్ ఇద్దరు కెమెరామెన్స్ ఉన్నారు హ్యాపీ కొన్ని కొన్ని సమ కొన్ని కొన్ని మాటలకి నేను ఏంటంటానంటే కొన్ని వాటికి సమాధానం చెప్తాను ఎలాంటి వాటికి నన్ను అడిగే నన్ను క్వశ్చన్ చేసేటంత ధైర్యం ఉండి నన్ను నిజంగానే అందులో నేను ఎదురుగా క్వశ్చన్ చేస్తే నేను డెఫినెట్గా ఆన్సర్ ఇస్తాను అంతే తప్పించి అలా అటా ఇటా ఇది పాలిటిక్స్ అబ్బా ఇది పాలిటిక్స్ ఈ రోజుల్లోని యూట్యూబ్ ఛానల్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ సోషల్ మీడియా ఎక్కువైపోవటం వల్ల ఏంలా రాస్తారంటే అనిత అసలు రూపం మీరు చూడాలని అనుకుంటున్నారా అని రాస్తారు అందులో ఏముండదు కానీ పైన ట్యాగ్ లైన్స్ ఇప్పుడు ఇప్పుడు విషయం ఏంటంటే నేను సీట్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాను ఎలా పోటీ చేస్తాను అన్నది మా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు సీట్ ఇవ్వకపోవడం అన్నది ఎవరు చెప్పారు మీకు యాక్చువల్ గా క్లియర్ కట్ గా నుంచి నేను కొవ్వూరు వెళ్ళాను లాస్ట్ టైం కొవ్వూరు నుంచి మళ్ళీ పాయకరావు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళమన్నారు నేను వచ్చేసాను చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పాయకరావు నుంచి నన్ను పోటీ చేయమని చెప్పి ఆల్రెడీ చెప్పేశారు సో నా వర్క్ నేను చేసుకుంటున్నాను నేను ఒక మహిళా అధ్యక్షురాలిని ఒక పోలిట్ బ్యూరో మెంబర్ని సో నేను స్టేట్ లెవెల్లో ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా నేను వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఈ జగన్మోహన్ రెడ్డి మహానుభావుడు అని రోజుకి ఒక అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా ఏదో ఒక ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి సో దట్ కంపల్సరీ నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఆ మాత్రం దానికే నేను అటు ఇటు పరిగెడుతున్నాను అలా ఇలా వెళ్తున్నాను అనుకుంటే వాళ్ళంత అవివేకులు కూడా ఉండడు